సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో రాగి లేదా వెండి గిన్నెలో నీళ్ళు ఈ విధంగా మీరు మీ ఇంట్లో పెడితే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఇట్టే తొలగిపోతాయంట. మరి ఎక్కడ పెట్టాలో తెలుసుకుందామా? కొందరి జీవితంలో ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు, ఎంత పొదుపు చేయాలనుకున్నా అనుకోని ఖర్చులు ఎదురవుతూనే ఉంటాయి, రావాల్సిన డబ్బు రాదు, చేతిలో ఉన్న డబ్బు పోతుంది, ఇలా అనేక సమస్యలు భరిస్తూనే ఉంటారు. ఇలాంటి సమస్యలన్నీ పోయి సిరి సంపదలు కలగాలంటే నేను చెప్పినట్టుగా చేయండి. మొదటగా ఒక పసుపు రంగు వస్త్రంలో కొంచెం పసుపుని వేసి దానిని బాగా ముడేసి మీరు పడుకునేటప్పుడు తలగడ ఉంటుంది కదా, దాని కింద పెట్టుకుని పడుకోండి. దీనివల్ల మంచి రిజల్ట్ వస్తుంది, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే రాగి పాత్రలో నీళ్లు పోసి మంచం కింద కానీ మంచం పక్కన కానీ పెట్టుకుని పడుకోండి. అలాగే చిన్న ఎర్రచందన ముక్కను తలగిడ కింద పెట్టుకుని పడుకోండి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడి ఆశీస్సులు కలుగుతాయంట, దానివల్ల ధనం బాగా వృద్ధి చెందుతుందంట. ఇక మూడవది, వెండి పాత్రలో నీళ్లు పోసి మంచం కింద కానీ మంచం పక్కన కానీ పెట్టుకోండి, లేదా వెండి ఆభరణాలు ధరించినా ధనం వృద్ధి చెందుతుంది. వెండి లేదా బంగారు ఆభరణాలు తలగడ కింద పెట్టుకుని పడుకోవాలి. ఇలా చేయడం జాతక చక్రంలోని మంగళదోషం పోతుందంట, దీంతో ఐశ్వర్యవంతులు అవుతారు. వెండి చేపను తయారు చేయించుకుని బెడ్ కింద పెట్టుకోండి, లేదంటే వెండి పాత్రలో నీళ్లు పోసి బెడ్ పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులన్నీ జరిగి సంపద బాగా కలుగుతుందంట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.